నిన్న వాలంటీర్లకి ధర్మాన ప్రసాదరావు గారు దిశానిర్దేశం చేశారు. అదొక్కసారి నేను జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అదండి ఈయన చెప్పింది ఆయనకి సర్వీస్ రూల్స్ ఏమన్నా డ్రావట అలాంటి వాలంటీర్ అన్నట స్వచ్ఛంద సేవకుడట. మరి 5000 రూపాయల నెలకి ఎంత ఇస్తున్నావమ్మా? మరి తోఫాలు సేవారత్న ఆ రత్న ఈ రత్న అంటూ 375 కోట్లు ఇవన్నీ ఇచ్చేసి అని చెట్టేసుకుంటావా? ఏజెంట్ కింద ఏజెంట్ ఇది పేర్లోనేనా ధర్మానా? ధర్మం లేదా మనకి? స్వచ్ఛంద సేవకుడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా? సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది, వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి అది కూడా మరి ప్రభుత్వం ఖర్చుకుని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి, ఎందుకంటే వీడు అలా దేవుడిగా కనపడుతూ ఉంటాడు అన్నమాట వాలంటీర్ ఆ ఓటర్ వచ్చేటప్పటికి అంత ఉంటాడనమాట. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు, అదేం కుదరదు. మేము ఏ బూత్కు సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డుకులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ 100 మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం. దీన్ని పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి వాళ్ళు ఫోటోలు పెడతారు కదా, అలాగే మేము ఫోటోలు పెడతాం. ఆ వాలంటీర్ గాడు ఆ బూత్లో ఉన్నాడా నిత్య అసలు పడదొస్తాం ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి అప్పచెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తాం. ఆడు కావాలంటే ఆడు ఓటు వేసుకుంటాడు, మరి మూసుకొని వస్తాడు అంతే. ఆడు ఓటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, లోపల వాళ్ళకి ఉద్యోగం వచ్చారు కాబట్టి ఆ వాలంటీర్ ఆడు ఓటు ఆడు వేసుకుంటాడు వస్తాడు అంతే తప్ప, మీరు చెప్పినట్టు అది స్వచ్ఛంద సేవకుడు ఆడు ఏం చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా, అది ఒప్పదు. అలా ఉద్యమాన్ని పట్టిన చేస్తాం, ఒగ్గేత అనుకుంటున్నారా? ఇష్టమేనా? అలా ఒగ్గం ధర్మాన ప్రసాదరావు గారు, ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం. మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం. పబ్లిక్ ఇటువంటి చెత్త మాటలో మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లే. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి, ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఎన్నికల కమిషన్ పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత డెఫినేషన్ ఇచ్చేసి అన్నీ వేసేసుకుంటామని చెప్తారా? కుదరదు. ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్, ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ అ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్.